కోవిడ్-19 సోకిన రోగులకు కోలుకోవటానికి సహాయం చేయడానికి ఆగస్టు 16 నుండి 22 వరకు పిఎస్ఎఫ్ చేత ప్లాస్మా డొనేషన్ డ్రైవ్ నిర్వహించబడుతోంది. 7 రోజుల ప్లాస్మా విరాళం శిబిరం ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ వద్ద ఉదయం 10 నుండి సాయంత్రం 6 వరకు జరుగుతుంది. రోడ్ నంబర్ 2లో బంజారా హిల్స్ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం వరకు పిఎస్వి వద్ద అధ్యక్షుడు అబ్దుల్ జాబర్ అమీర్పేట, బంజారా హిల్స్ గోల్కొండతో సహా నగరంలోని వివిధ ప్రదేశాల్లో ఆగస్టు 15న రక్తదాన శిబిరం జరుగుతుంది. బహదూర్పుర, చంద్రాయిగుట్ట, మలక్పేట్, మెహదీపట్నం, ముషీరాబాద్, సైదాబాద్, టౌలిచౌకీ, ఇస్లామిక్ సెంటర్, యూకత్పురాలో జరగనుంది. కరోనాపై సహాయం చేయటానికి దృష్టి పెట్టిందని అన్నారు. పాజిటివ్ రోగులను కనెక్ట్ చేయటం ద్వారా వివిధ ఆసుపత్రులలో వైద్యం పొందుతున్నారు. కోలుకున్న రోగులలో చాలా మంది బాధిత రోగుల ప్రాణాలను కాపాడటానికి, వారి ప్లాస్మాను దానం చేయటానికి ముందుకు రావటానికి సిద్ధంగా ఉన్నారు. దాదాపు ప్రతి కుటుంబంలో ఎవరో లేదా వారి బంధువులు లేదా స్నేహితులు కోవిడ్ చేత ప్రభావితమవుతున్నారు మరియు ప్లాస్మా విరాళం వారి పునరుద్ధరణలో ప్రభావవంతంగా ఉంటుందని అన్నారు. ప్రతి ఒక్క సెగ్మెంట్లో ఒక ఇంపాక్ట్ అయ్యింది. ఆ ఇంపాక్ట్ని మనం చూస్తున్నాము. దీంట్లో ప్రధానమైన ఇంపాక్ట్ మన బ్లడ్ బ్యాంక్స్ మీద కూడా అయ్యింది. అక్కడ ఉన్న బ్లడ్ రిజర్వ్స్ తక్కువైపోయినాయి. దానివల్ల ఆ బ్లడ్ రిజర్వ్స్ని రిప్లెనిష్ చేయడానికి, ఆ బ్లడ్ రిజర్వ్స్ని మళ్ళీ రికవర్ చేయడానికి ప్రొఫెషనల్ సాలిడారిటీ ఫోరం తరఫున ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ 15 ఆగస్ట్ రోజు ఏర్పాటు చేస్తున్నాము. దాంట్లో మేము హైదరాబాద్లో ఉన్న జనాలందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము, ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో మీరు సహకరించి మీ బ్లడ్ డొనేట్ చేసి బ్లడ్ బ్యాంక్స్లో ఏదైతే కరువు అయిపోయిందో, బ్లడ్ కరువు ఏదైతే అయిపోయిందో అది మనం రికవర్ చేసే పరిస్థితుల్లో ఉంటాము. అయితే మేము మీడియా మిత్రుల ద్వారా ఈ సందేశాన్ని వైరల్ చేస్తున్నాము. మా కాంటాక్ట్ నెంబర్స్ ఈ వీడియోలో ఉన్నాయి. ఆ కాంటాక్ట్ నెంబర్స్ మీద మీరు కాంటాక్ట్ చేయండి. లొకాలిటీ వైజ్ ప్రతి ఒక్క లొకాలిటీ హైదరాబాద్లో దాదాపు 20 లొకాలిటీస్లో మేము ఈ బ్లడ్ బ్యాంక్ చేస్తున్నాము. ఆ లొకాలిటీస్లో ఉన్న కరస్పాండింగ్ నెంబర్స్ మీద మీరు కాంటాక్ట్ చేసి వాళ్లను మీ బ్లడ్ డొనేషన్ చేయండి. దీన్ని మేము హైదరాబాద్లో ఉన్న పెద్ద బ్లడ్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్, థలసీమియా ట్రస్ట్, వాళ్ళని మేము ఇది ఫార్వర్డ్ చేస్తున్నాము. వాళ్ళ దగ్గర వచ్చే రిక్వెస్ట్ని మీ దీని ద్వారా అడ్రస్ చేయగలరు. 6 జనవరి రోజు మేము ఒక చేశాము, దాంట్లో మాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే దాన్ని బేసిక్గా మేము 15 ఆగస్ట్ రోజు కూడా చేద్దామని డిసైడ్ చేసాము. ఈ బ్లడ్ ఇది మేము ఎవరైతే మా తరఫున మేము రిఫర్ చేస్తే వాళ్లకు ఆ బ్లడ్ బ్యాంక్స్లో ఫ్రీలో ఇస్తారు. ఎందుకంటే మేము ఫ్రీలో బ్లడ్ బ్యాంక్స్కి బ్లడ్ ఇచ్చాము కాబట్టి మేము రిఫర్ చేస్తే వాళ్ళకు కూడా ఆ బ్లడ్ ఫ్రీలో రావచ్చు. కానీ మా ద్వారా వెళ్ళిన స్టాక్ వాళ్ళ దగ్గర ఉంటే, మా ద్వారా వెళ్ళిన స్టాక్ అయిపోయిన తర్వాత మేమేం చేయలేము. అందుకని చాలా ఎక్కువ క్వాంటిటీలో పెద్ద స్థాయిలో ఇది చేయడానికి మేము ట్రై చేస్తున్నాము. ఎంత ఎక్కువైతే బ్లడ్ వస్తుందో మనం అంత రిక్వైర్మెంట్ అడ్రస్ చేయగలం. ఇది ఇప్పుడు మేమైతే ఫ్రీగా చేయాలని మా ప్రయాసం ఉంది మొత్తం. ఇప్పుడు బ్లడ్ బ్యాంక్స్ వాళ్ళు ఎలా వాటిని హ్యాండిల్ చేస్తారో అది వాళ్ళ ప్రెరోగేటివ్. హైదరాబాద్లో బ్లడ్ డొనేషన్ కోసం ఈ వెన్యూస్, ఈ కాంటాక్ట్ నెంబర్స్ మీద మీరు కాంటాక్ట్ చేయండి, వాళ్ళు వెన్యూస్ చెప్తారు. ప్లాస్మా డొనేషన్ కోసం అయితే మీరు ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ వెళ్ళాల్సి వస్తుంది.